అందరికీ నమస్కారం. ఈ రోజున కార్తీక మాసంలో ఎంతో విశేషంగా పెట్టే దీపం ఉసిరి దీపం. అది ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తూ ఉంటానండి. దాంతో పాటు ఉసిరి దీపం యొక్క ప్రాముఖ్యత, ఉసిరినే మనం ఎందుకు ఉపయోగించాలి దీపం కింద, మిగిలిన ఫలాల్ని ఎందుకు ఉపయోగించకూడదు, ఏ మంత్రాలు నామాలు చదవాలి అన్న విశేషాల్ని తెలుసుకుందాం. నేను చేస్తుంటూ ఉంటాను, దాంతో పాటు ప్రాముఖ్యత కూడా వింటూ ఉండండి. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉసిరి దీపం ఎందుకు పెడతారు అంటే, ఉసిరి అంటే సిరి అని తెలుస్తోంది కదండి. సిరి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి స్వరూపం కలది కాబట్టి ఈ ఉసిరిలో సాక్షాత్తు మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసి ఉన్న కాయండి. అందుకని చెప్పి ఉసిరికి అంత ప్రాముఖ్యత. దీన్నే ధాత్రి అనే పేరుతో కూడా పిలుస్తాం మనం. ఈ కార్తీక మాసంలో చలి బాగా పెరిగిపోతుంది. ఈ చలి వల్ల ఏమవుతుందంటే మనకి ఎన్నో రోగాలు వస్తాయి, కఫానికి సంబంధించినవి, జ్వరాలు అన్ని కూడా ఈ చలిగాలికి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మనం తట్టుకునే శక్తి కావాలి అంటే మనం ఈ ఉసిరిని స్వీకరిస్తూ ఉండాలి. ఈ కార్తీక మాసం నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపేణ ఆదివారం మినహా ఉసిరిని తింటూ ఉంటే కనుక మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల మనం ఈ చలికి తట్టుకునే శక్తిని, రోగాల బారి నుండి పడకుండా ఉపయోగపడుతుంది ఉసిరి. అందుకే మన పెద్దలందరూ ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేయమని చెప్తారు. వనభోజనం ఎందుకు, అది కూడా ఉసిరి చెట్టు కిందే కూర్చొని చేయమని చెప్తారు. దాని ఉపయోగం ఎందుకు, ఈ గాలి ఎంతో మంచిది కాబట్టి. ఎందుకంటే దాంట్లో ఎంతో రోగ నిరోధక శక్తిని కలిగించే గాలి ఉసిరి చెట్టు నుంచి మనకి వస్తుంది. వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఆ చెట్టుకు పూజ చేసి ఆ చెట్టు కిందే కూర్చొని భోజనం చేయమని చెప్తారు మన పెద్దవాళ్లు. అంతేకాకుండా చిలుక ద్వాదశి రోజున మనకి ప్రతి ఇంట్లో ఉండే తులసమ్మ, తులసి చెట్టుతో పాటు నిండుగా కాసిన కాయలతో ఉన్న కొమ్మని, ఉసిరి కొమ్మని తీసుకొచ్చి తులసమ్మతో చేర్చి ఈ చిలుక ద్వాదశి రోజున మనం అందరం పూజ చేస్తాం. తులసి కోట దగ్గర చక్కగా శుభ్రం చేసుకుని శంకు చక్రాలు, అష్టదళ పద్మం, పాదాలు అన్ని వేసుకొని నేను చెప్పిన విధంగా కింద పిండి దీపం చేసుకొని ఆ పిండి దీపం మీద ఉసిరికాయ పెట్టుకోవాలి. ఆ ఉసిరికాయ పైన కొంచెం చెప్పు తీసుకొని దాని మీద కుండ ఒత్తి పెట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు దీపం నిలకడగా ఉంటుంది. నేను చేసి చూపించాను కదండి, అలాగే మీరు కూడా చేసుకోండి. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి చెట్టుకి పూజ చేసి పసుపు కుంకాలు పువ్వులతో అర్చించి నేనిప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని పఠించాలి. జాగ్రత్తగా శ్రద్ధతో వినండి. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వ పాపక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలం చ మే మేధాం ప్రజ్ఞాం చ సౌభాగ్యం విష్ణు భక్తిం చ శాశ్వతీం నీరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, అమ్మా ఓ ధాత్రీదేవి, నీకు మా హృదయపూర్వక నమస్కారాలు. మేము చేసిన మా పాపాలన్నిటినీ దయతో క్షమించు నా తల్లి. అంతేకాకుండా మాకు పుత్ర సంతానాన్ని, సత్సంతానాన్ని కూడా దయతో ప్రసాదించి మాకు జ్ఞానాన్ని కూడా ప్రసాదించు. అంతేకాకుండా మాకు కీర్తినిచ్చే యశస్సుని, శాశ్వతమైన కీర్తిని అన్నిటినీ కూడా మాకు దయతో ప్రసాదించి మాకు బలాన్ని చేకూర్చు. ఇంతేకాకుండా మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం, అంటే మాకు మేధాశక్తిని ప్రసాదించు, సౌభాగ్యాన్ని కూడా ప్రసాదించు. అంతేకాకుండా వీటన్నిటికన్నా ముఖ్యమైనది విష్ణుభక్తిని మాకు శాశ్వతంగా ప్రసాదించు. విష్ణుభక్తికి మించిన మరి ఏ కోరిక మాకక్కర్లేదు. అన్నిటికి మించిన కోరిక విష్ణుభక్తి. ఆ భక్తిని మాకు శాశ్వతంగా ఉండేటట్టు దీవించు ఓ తల్లి. ఏ రోగాలు మా దరి చేరకుండా ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉండేటట్టు, ఏ పాపాలు మా దరి చేరకుండా అలాంటి తెలివిని, మనస్సుని,
మాకు ప్రసాదించు ఓ ధాత్రీ మాత అని శ్లోకం యొక్క తాత్పర్యం. ఎవరైనా ఈ శ్లోకం మొత్తాన్ని పఠించలేని వాళ్ళు ఈ ఒక్క నామాన్నైనా ఉసిరి చెట్టు కింద నుంచోని జపించవచ్చు. అదేంటంటే శ్రీ దాత్రే నమః. ఈ శ్లోకం చెట్టు దగ్గర జపించిన తరువాత ఉసిరి చెట్టుకి మనం 8 ప్రదక్షిణాలు చేయాలి. ఆ ప్రదక్షిణాలు చేస్తూ మనం ఈ 21 నామాలు కనుక జపిస్తే ఆ తల్లి యొక్క కృప మనపైన తప్పక ఉంటుంది. ఆ నామాలు ఏంటో ఇప్పుడు చదువుతాను, శ్రద్ధగా వినండి. ఓం శ్రీ దాత్రే నమః. ఓం శ్రీ మేధాయై నమః. ఓం శ్రీ ప్రకృత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ కమలాయై నమః. ఓం శ్రీ లోకమాత్రే నమః. ఓం శ్రీ కమనీయాయై నమః. ఓం శ్రీ జగద్దాత్రే నమః. ఓం శ్రీ సుధాత్రే నమః. ఓం శ్రీ విశ్వరూపాయై నమః. ఓం శ్రీ కాంత్యై నమః. ఓం శ్రీ విష్ణుపత్న్యై నమః. ఓం శ్రీ రమాయై నమః. ఓం శ్రీ ఇందిరాయై నమః. ఓం శ్రీ కళ్యాణ్యై నమః. ఓం శ్రీ సావిత్రై నమః. ఓం శ్రీ అవ్యక్తాయై నమః. ఓం శ్రీ సురూపాయై నమః. ఓం శ్రీ అబ్ది సంభవాయై నమః. ఓం శ్రీ సర్వ పాప క్షయంకరాయై నమః. ఓం శ్రీ విష్ణు భక్తి ప్రదాయై నమః. ఈ 21 నామాలు జపించుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ దాత్రేదేవి యొక్క ఆ కార్తీక దామోదరుని యొక్క చల్లని కరుణా కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మీరు కూడా రేపు వచ్చే చిలుకు ద్వాదశి రోజున చక్కగా తులసమ్మ దగ్గర ఈ దీపాన్ని వెలిగించుకొని ఆ కార్తీక దామోదరుని యొక్క కరుణకి పాత్రులు కండి. మరొక వీడియోతో మళ్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.